చంద్రయాన్ 3ని విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేయగలిగిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని స్వయంగా కలిసి అభినందించారు. శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్వర్క్ కమాండ్ సెంటర్ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుందో, ల్యాండర్ నుంచి రోవర్ బయటకు ఎలా వస్తుందో ఇస్రో వీడియోల ద్వారా ఆయనకు వివరించింది. తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రధానికి చంద్రయాన్ 3 మోడల్ను బహుకరించారు. రోవర్ తీసిన చంద్రుడి ఫోటోలను ప్రధానికి అందించారు. అనంతరం మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగం మధ్య మధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. पूरी तरह आपके साथ ही लगा हुआ था, लेकिन कभी कभी लगता है कि मैं आप लोगों के साथ अन्याय कर देता हूँ. बेसब्री मेरी और मुसीबत आपकी. इतनी सवेरे सवेरे आप सभी को और इतना ओवर टाइम, लेकिन बस मन कर रहा था जाऊं आपको नमन करूं. आपको दिक्कत हुई होगी, लेकिन मैं भारत में आते ही जल्द से जल्द आपके दर्शन करना चाहता था. आप सबको सैल्यूट करना चाहता था. सैल्यूट आपके परिश्रम को, सैल्यूट आपके धैर्य को, सैल्यूट आपकी लगन को, सैल्यूट आपकी जीवटता को, सैल्यूट आपके जज्बे को. आप देश को जिस ऊंचाई पर लेकर गए हैं, ये कोई साधारण सफलता नहीं है. ये अनंत अंतरिक्ष में भारत के वैज्ञानिक सामर्थ्य का शंखनाद है. India is on the moon. मेरे परिवारजनों, आप जानते हैं कि स्पेस मिशंस के टच डाउन पॉइंट को एक नाम दिए जाने की वैज्ञानिक परंपरा है. चंद्रमा के जिस हिस्से पर हमारा चंद्रयान उतरा है, भारत ने उस स्थान के भी नामकरण का फैसला लिया है. जिस स्थान पर चंद्रयान 3 का मून लैंडर उतरा है, अब उस पॉइंट को शिव शक्ति के नाम से जाना जाएगा. భారత్ చంద్రయాన్ 3 మిషన్ భూమి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్ సెంటర్లో దాదాపు 50 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు.